الحمد لله، رجوماركم تي في برئاسة المهاسيلارا السلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وإذ قال ربك للملائكة. قالوا أتجعل فيها من يفسد فيها ويسفك الدماء ونحن نسبح بحمدك ونقدس لك قال إني أعلم ما لا تعلمون رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي రబ్ సిద్ని ఇల్మా సుబాన ఇల్మలన ఇల్లామా అల్లం తన ఇన్న హకీమ్ అలీములహకీం రుజుమార్గం టీవీ ప్రేక్షక మహాశైలారా మానవుల శత్రువు ఎవరు అనే అంశంలో గత ఎపిసోడ్లో సర్వలోకాల సృష్టికర్త పరమ పవిత్రుడైనటువంటి అల్లాసు దైవ దూతలను జిన్నులను సృష్టించిన తర్వాత మానవ సృష్టిని ప్రారంభించాడు మరి ఈ యొక్క మానవ సృష్టిని గురించి దైవదూతల ముందు చెప్పినప్పుడు వైజ కాల రబ్బుక లిల్ మలాయికతి ఇన్ని జాయిలు ఫీల్ అడిది ఖలీఫా నేను భూమిలో ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను అని అల్లాహ్ దూతల ముందు చెప్పినప్పుడు దూతలు దానికి స్పందించి రెండు ప్రశ్నలు అడిగారు ఒకటి హాలు ఫీహా ఫీహాదు ఫి హా వయస్వి కుదిమ భూమిలో కల్లోలాన్ని రక్తపాతాన్ని సృష్టించే ఈ ఖలీఫాను ఎందుకు సృష్టిస్తున్నావు అని మొదటగా మొదటి ప్రశ్న అడిగారు ఆ తర్వాత వన్ అహ్నూను సభ్యు బిహందిక వను కందిస్తులకు నీ స్తోత్రం చేస్తూ నీ గొప్పతనాన్ని కొనియాడుతూ నీ పవిత్ర నామాన్ని స్మరిస్తూనే మేము ఉన్నాము కదా అని అన్నారు దైవదూతలు మరి దానికి సమాధానం అల్లా సుబాను తల వారి ముందు ఉంచడం జరిగింది ఆ యొక్క విషయాన్ని తెలుసుకుంటూ ఇక్కడి వరకు మనం వచ్చాము మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం అల్లి ఇస్లాం భూమిలో కల్లోలాన్ని రక్తపాతాన్ని సృష్టించారా లేదే ఆయన తర్వాత వచ్చిన ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రభక్తలు అలాగే అంతిమ దైవప్రవక్త కారుణ్యమూర్తి మహమ్మద్ సలిలాహు అలి వారు మరి భూమిలో కల్లోలాన్ని రక్తపాతాన్ని సృష్టించారా అంటే సృష్టించలేదు వీరందరూ కూడా ప్రపంచానికి శాంతిని భద్రతను రక్షను ఇచ్చి వెళ్ళారు ఇంకా పైపెచ్చు సమాజంలో ఉన్నటువంటి అశాంతిని కల్లోలాలను తుడిచిపెట్టేశారు మరి ఇలాంటి ఖలీఫాలు తర్వాత వీరి తర్వాత వచ్చినటువంటి అంతిమ దవక్త తర్వాత అబ్బకర్ సిద్దీఖ్ రజిల్లా అవుతానుహు ఉమర్ రజిల్లా అవుతానహ్ ఉస్మాన్ రజిల్లా అవుతాలను హజరత్ అలీ రజిల్లా అవతలనహు వీళ్ళందరూ కూడా ఖలీఫాలుగా ఉన్నారు మరి ఈ ఖలీఫాలు కూడా సమాజానికి ఖురాన్ హదీస్ వెలుగులో దేవుని వాక్యాలను బోధిస్తూ సమాజంలో దైవభీతిని పెంపొందింపజేస్తూ సమాజాన్ని రుజుమార్గంలో నడిపించేటటువంటి ప్రయత్నం చేశారు వారు స్వయంగా దైవానికి భయపడుతూ వారు స్వయంగా రుజుమార్గంలో నడిచారు వీరి ద్వారా ఇహలోకంలో కల్లోలారు రక్తపాతం సృష్టించబడలేదు ఆ తర్వాత అంతిమ దైవ ప్రభుత్వం హుస్సల్ వారు చెప్పినటువంటి ప్రవచనం ప్రకారం గ్రామంలో కానివ్వండి అడవుల్లో కానివ్వండి ముగ్గురు వ్యక్తులు ఒక చోట ఉంటే ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తిని నాయకుడిగా అమీర్గా ఎన్నుకోవాలి అన్నారు దైవ ప్రభుత్వం హుసల్ వారు ఇబ్నె హిబ్బాన్ ఒకటో సంపుట పద్నాలుగో పేజీను ముగ్గురు వ్యక్తులు ఒక చోట ఉన్నప్పుడు ఆ ముగ్గురులో ఒకరిని నాయకుడిగా అమీర్గా ఎంచుకోవాలి అన్నారు అమీర్ లేకుండా ఏ సంఘం కూడా ఉండకూడదు ఖచ్చితంగా ఒక సంఘం ఉంది అంటే ఒక పది మంది నలుగురు ఎనిమిది మంది వంద మంది వెయ్యి మంది ఉన్నారంటే ఖచ్చితంగా వారిలో ఒక వ్యక్తి అమీర్గా నిర్ణయించబడాలి ఆ అమీరు ఎలాంటి వాడై ఉండాలంటే దైవ భీతిపరుడై ఉండాలి ఆయన దైవ విధేయుడై ఉండాలి ఆయన ధర్మ లాభం కోసం పనిచేసేవాడై ఉండాలి సొంత లాభం కోసం కాదు ధర్మ లాభం కోసం పనిచేసేవాడై ఉండాలి ఏదైనా ఒక తీర్పు తీరిస్తే న్యాయంగా తీర్పు తీర్చాలి తన కోసమైనా ఇతరుల కోసమైనా తన ఇంటి వారి కోసమైనా ఇతరుల ఇంటి వారి కోసమైనా తన సంతానం కోసమైనా ఇతరుల సంతానం కోసమైనా ఎవరి కోసమైనా ఒకటే న్యాయమైనటువంటి తీర్పు ఉండాలి మరి అలాంటివారు నాయకుడుగా నియమించుకొని అలాంటివారు ఎలాంటివారంటే దేవుని వాక్యాల వెలుగులోనే తీర్పు తీర్చేవారు తన ఇష్ట ప్రకారం తీర్పు తీర్చేవారు కాదు దైవం ఎలాగైతే ఆదేశించాడో దైవ ఆజ్ఞల ప్రకారం తీర్పు తీర్చేవాడు ఇంకా దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్ వారు చెప్పినటువంటి హదీసుల ప్రకారం తీర్పు తీర్చే వారిని మీరు నాయకులుగా ఎన్నుకోండి నాయకుడు లేకుండా ఏ సంఘం కూడా ఎక్కడ కూడా ఉండరాదు అనేసి మరి ఈ వాక్యం వెలుగులో మనకు తెలుస్తుంది మరి ఇలాంటి నాయకులు అమీర్లు తప్పు చేస్తారా భూమిలో కల్లోలాన్ని రక్తపాతాన్ని సృష్టిస్తారా అంటే అది ఒక మానవ మేధస్సుకు అందేటటువంటి విషయమే కాదు అసలు ప్రవక్తలు ఉలుమాలు దైవప్రభుత్వ హింసం వారు చెప్పారు ఉలిమాలు విద్వాంసులు ప్రవక్తల వారసులు అని మరి ప్రవక్తలు ఉలుమాలు అమీర్లు దేవుని ఖలీఫాలు నిజమైన దేవుని దాసులు నిజమైనటువంటి దైవభీతిపరులు ఇలాంటి వారు భూమిలో కల్లోలాన్ని రక్తపాతాన్ని సృష్టిస్తారా అంటే ఎంత మాత్రము ఇలాంటివారు భూమిలో కల్లోలాన్ని రక్తపాతాన్ని సృష్టించరు ఇలాంటి వారు దైవానికి భయపడుతూ రుజుమార్గాన్ని అవలంబిస్తారు ఇంకా పైపెచ్చు ఎవరైనా అధర్మ కార్యాన్ని చేస్తుంటే మీరు ఈ పని చేయకండి మీరు దైవానికి భయపడండి ఈ పని నుండి మీరు ఆగిపోండి మీరు మంచి వైపుకు పయనించండి అని ఎదుటి వ్యక్తికి భీతినికి సంబంధించిన వాక్యాలను బోధిస్తూ వారిని కూడా రుజుమార్గంలో నేర్పించేటటువంటి ప్రయత్నం చేసేవారు వీరందరూ నిజమైనటువంటి దేవుని ఖలీఫాలు కానీ భూమిలో కల్లోలాన్ని రేకెత్తించేవారు ఎవరు ఇలాంటి ఖలీఫాలా అంటే ఎంతమాత్రము కాదు మరి ఎలాంటి వారి వల్ల భూమిలో కల్లోలం రక్తపాతం సృష్టించబడుతుందంటే కొంతమంది దేవుని ఆజ్ఞలను పెడచెవున పెట్టి తమకిష్టం వచ్చినట్టు తమకు నచ్చినట్లు తను మెచ్చినట్లు తన మనస్సును ఉల్లాసపరిచే తనను ఆనందపరిచే వ్యసనాలకు కోరికలకు బానిసలైపోయి జీవించేటటువంటి వారు కొందరు అలాంటి వారు తమ కోరికలను తమ అవసరాలను తమ వ్యసనాలను తీర్చుకునేందుకు వారు ఎంత ముందుకు సాగిపోతారంటే అబద్ధం చెప్పటానికి వెనుకాడరు అబద్ధం చెప్పటమే కాదు ఎదుటి వ్యక్తిని హింసించటం విషయంలో కూడా వెనకాడరు అబద్ధం చెప్పటం ఎదుటి వ్యక్తిని హింసించటం అవసరమైతే ఎదుటి వ్యక్తిని కొట్టడం దొంగతనం చేయటానికి కూడా వెనుకాడరు మరికొందరు మితిమీరి ఎలా ప్రవర్తిస్తారంటే తన విషపు కోరికలను తీర్చుకోవటం కోసం ఎదుటి వ్యక్తులను కొట్టడం దొంగతనం చేయటమే కాదు అవసరమైతే ఎదుటి వ్యక్తిని చంపటానికి కూడా వెనుకాడరు నేటి సమాజంలో ఇలాంటి వారు లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు ఎలాంటి ప్రజలు నేటి సమాజంలో ఉన్నారు అంటే అవసరమైతే ఎదుటి వ్యక్తి సమాధి కట్టైనా తాను పునాది కట్టుకోవటానికి సిద్ధపడిపోతున్నారు ఎదుటి వ్యక్తికి పదివేల రూపాయలు నష్టం వచ్చినా పర్వాలేదు కానీ తనకు వచ్చే వంద రూపాయల లాభం చాలు అనుకుంటున్నాడు అంటే తనకొచ్చే వంద రూపాయల ఆదాయం వల్ల ఎదుటి వ్యక్తి పదివేలు నష్టపోతున్నాడంటే తనకు వచ్చే వంద రూపాయల ఆదాయమే చూసుకుంటున్నాడు కానీ తనకొచ్చే వంద రూపాయల ఆదాయం వల్ల ఎదుటి వ్యక్తి నష్ట పదివేలు నష్టపోతున్నాడు అనేటటువంటి విషయాన్ని మర్చిపోతున్నాడు ఆర్థికంగా ముందుకు సాగాలి బాగా సంపాదించాలి బాగా ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళిపోవాలి అనేటటువంటి కోరికల విషపు కోరికల వలయంలో చిక్కుకున్న వారు ఎంత పెద్ద మోసం చేయటానికైనా వెనుకాడటం లేదు ఎంత పెద్ద అబద్ధం చెప్పటానికైనా వెనుకాడటం లేదు మరి అవసరమైతే అవసరమైతే దొంగతనం చేయటానికి వెనుకాడటం లేదు ఇంకా పైపెచ్చి ఎదుటి వ్యక్తులను చంపటానికి కూడా వెనుకంజ వేయటం లేదు మరి ఇలాంటి వారి వల్ల భూమిలో కల్లోలం రక్తపాతం సృష్టించబడుతుంది ఇలాంటి వారి వల్ల భూమిలో కల్లోలం రక్తపాతం సృష్టించబడుతుందే తప్ప దేవుని నిజమైన స్వచ్ఛమైన దాసులు దేవుని నిజమైన ఖలీఫాల ద్వారా ఏ నాటికి కూడా భూమిలో కల్లోలం రక్తపాతం సృష్టించబడదు అన్నటువంటి విషయాన్ని దైవం ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు మొట్టమొదటి విషయాన్ని మనం పరిశీలించాము ఖలీఫాలు దేవుని నిజమైన ఖలీఫాలు భూమిలో కల్లోలాన్ని రక్తపాతాన్ని సృష్టించారు క భూమిలో కల్లోలాన్ని రక్తపాతాన్ని సృష్టించేవారు ఎవరు అంటే దేవుని ఆజ్ఞను పెడచెవున పెట్టి తనకిష్టం వచ్చినట్టు తనకు నచ్చినట్టు తను మెచ్చినట్లు తను ఆనందపరిచేటటువంటి జీవితాలకు బానిసలైపోయినటువంటి వారు ఇహలోకపు విషపు కోరికలకు బానిసలైపోయినటువంటి వారి వల్ల నీ సమాజంలో కల్లోలం రక్తపాతం సృష్టించబడుతుంది అన్నటువంటి వాస్తవం ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఖలీఫాల ద్వారా మాత్రం నిజమైనటువంటి దేవుని ఖలీఫాల ద్వారా ఎప్పుడు కూడా ఇలాంటి అశాంతి సమాజంలో చేయకూరదు అన్నటువంటి విషయం ఇక్కడ మనకు స్పష్టమవుతుంది ఇక దైవదూతలు అడిగినటువంటి రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న ఏమిటంటే వన్ సబ్హు బిహందిక వుహర్దిక్ వల్ల నీ స్తోత్రం చేస్తూ నీ గొప్పతనాన్ని కొనియాడుతూ నీ పవిత్ర నామాన్ని స్మరిస్తూ మేము ఉన్నాం కదా మరి అలాంటప్పుడు కొత్తగా ఈ మానవ జాతిని ఎందుకు సృష్టిస్తున్నావు నిన్ను ఆరాధించటం కోసమే ఒకవేళ ఈ మానవ జాతిని నువ్వు పుట్టిస్తున్నట్లయితే నిన్ను ఆరాధించడానికి నిన్ను స్తుంచటానికి నీ గొప్పతనాన్ని కొనియాడటానికి నీ పవిత్ర నామాన్ని స్మరించడానికి మేము ఉన్నాము కదా అని రెండవ ప్రశ్న అడిగారు దైవదూతలు ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను సర్వలోకాల సృష్టికర్త పరమ పవిత్రుడైనటువంటి అల్లాహ సుహానోతల సూర్యవహర రెండవ అధ్యాయం ముప్పై వాక్యం ప్రకారం మరి ఒక ఖలీఫాను సృష్టించబోతున్నానని దైవదూతలతో చెప్పడం ఆ తర్వాత దైవదూతలు ఈ ఖలీఫా అనేటటువంటి ఈ జాతిని ఎందుకు సృష్టిస్తున్నావల్లా అని రెండు ప్రశ్నలు అడిగారు మొదటి ప్రశ్నల గురించి మనం అంతకుముందు ప్రస్తావించుకున్నాం రెండవ ప్రశ్న వనహను సబ్బిహు బిహందీ కవరు హల్ది సలక్ నీ స్తోత్రం చేస్తూ నీ గొప్పతనాన్ని కొనియాడుతూ నీ పవిత్ర నామాన్ని మేము స్మరిస్తూనే ఉన్నాం కదా మరి అలాంటప్పుడు మీరు ఈ యొక్క కొత్త సృష్టి ఎందుకు అనేసి దైవదూతలు అల్లా సుబాను తలని అడిగినప్పుడు అల్లా సుబానువ తల అదే వాక్యంలో రెండో అధ్యాయం ముప్పై వాక్యములో హాల ఇన్ని ఆలము మాలా తాలము నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు అని అల్లా సుబ్బానవ తల సమాధానమిచ్చాడు ఈ డిస్కర్షన్ అవుతుంది ఇక్కడ ఇంకా మానవ సృష్టి మొదలు కాలేదు డిస్కర్షన్ అవుతుంది ఆ తర్వాత అల్లాహన్వ తల ఏం చెప్పాడండి హాల ఇన్ని ఆలము అలా తాలమూన్ నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు అనేటటువంటి విషయాన్ని అక్కడ దైవదూతలకు తెలియచేసి ఆ తర్వాత మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదమ్ అలహి సలాంను భూమి నుండి మట్టిని తెప్పించి ఆ మట్టి ద్వారా మనిషి యొక్క ఆకారాన్ని తయారు చేసి ఆ తరువాత అతనిలో అల్లాహ్ తన ఆత్మను వేసి లేపి నిలబెట్టడం జరిగింది చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆదం అలీస్లాంని సృష్టించిన వెంటనే ఆదం అలీ ఇస్లాంని సృష్టించిన వెంటనే సుమానవతాల ఫరిష్టాలను దైవదూతాలందరినీ పిలిచి అదముందు సజ్దా చెయ్యండి అని అన్నారు అని అనుకుంటున్నారు వాస్తవంగా ఆదమ్ అలీస్లాంని సృష్టించిన వెంటనే అల్లాసుమానవతల దైవదూతలందరినీ పిలిచి ఆదా ముందు మీరు తలవంచండి అని చెప్పలేదు ఎందుకంటే దైవదూతలు అడిగినటువంటి రెండో ప్రశ్నకు దైవదూతలకు సమాధానం లభించలేదు ఇంకా కాబట్టి అల్లాసుమానవతల ఏం చేశాడంటే సూర్య బఖరా రెండో అధ్యాయం ముప్పయో వచనాన్ని ఇప్పటివరకు మనం పరిశీలించుకుంటూ వచ్చాము ఇప్పుడు ముప్పై ఒకటో వాక్యంలోకి ఇప్పుడు ఎంటర్ అయ్యాం మనం ఈ ముప్పై ఒకటో వాక్యంలో మొట్టమొదటి మానవుడైనటువంటి అయినటువంటి ఆదమ్ సృష్టించిన వెంటనే అల్లాహ సుమానవతల ఏం చేశాడంటే ఓ అల్లమ ఆదమల్ అస్మా అకుల్లహ మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం అలి ఇస్లాంకి పుట్టించిన తర్వాత ఈ సృష్టిలో ఉన్నటువంటి అస్మా అకుల్లహ కుల్లా అంటే సమస్తము ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త వస్తువులు చూపిస్తూ వాటి పేర్లను అల్లాహ సుమానవతల ఆదం అలీస్లాంకి నేర్పించడం జరిగింది అస్మా అస్మా అంటే పేర్లు పేర్లు ఒక వస్తువు యొక్క పేరు వాటి స్వభావం దాని ద్వారా కలిగేటటువంటి లాభము వాటి ద్వారా కలిగేటటువంటి నష్టము తెలిసి ఉండటం తప్పనిసరి కాబట్టి అల్లాహానో తల మొట్టమొదట మానవుడైనటువంటి ఆదం అలి ఇస్లాంని సృష్టించిన వెంటనే ఆదం అలి ఇస్లాంకి ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త వస్తువుల పేర్లను వారికి తెలియచేయటం జరిగింది తెలియచేసిన తర్వాత అప్పుడు అల్లా సుబ్బ నవతాల దైవదూతలందరినీ పిలిచి ఈ విధంగా అన్నాడు సుమ్మ అర్జహం అరల్ మలాయకతి ఫహాల అంబి ఊనీ బి అస్మాయి హా ఉలాయిన్ కుంతుమ్ ఆ వస్తువులన్నింటినీ కూడా దైవదూతల ముందు ఉంచి మీరు చెప్పేది వాస్తవమే అయితే వీటి పేర్లేమిటో కాస్త నాకు చెప్పండి అనేసి అల్లాసుమానవతాల దూతలను అడగటం జరిగింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి దైవదూతలు వాటి పేర్లు చెప్పలేకపోయారు ఎందుకంటే ఆ వస్తువుల యొక్క జ్ఞానము వాటి పేర్ల యొక్క జ్ఞానము వారికి తెలియదు కాబట్టి అప్పుడు దైవదూతలు ఈ విధంగా సమాధానమిచ్చారు సూర్య బఖ్రాలోని రెండో అధ్యాయం ముప్పై రెండో వాక్యంలో దైవదూతలు సమాధానమిస్తున్నారు ఆ దైవానికి సుమానవతాలకు దైవదూత సమాధానమిస్తున్నారు హాలు సుభహానక ఓ అల్లా నీవు పరిశుద్ధుడవు లా ఇల్ మలన మాకు ఏ జ్ఞానము లేదు ఇల్లా మా అల్లం తన మాకు ఇచ్చిన జ్ఞానము తప్ప మరి ఏ జ్ఞానము మా దగ్గర లేదు ఇన్నక అంతల అలీముల హకీం అన్నీ తెలిసిన వాడవు సర్వజ్ఞానివి నీవే అల్లా వీటికి సంబంధించిన జ్ఞానము మాకు లేదు అని దైవదూతలు తమ యొక్క జ్ఞాన పరిధిని ఒప్పుకున్నారు అల్లా సుబాను ముందు ఆ తర్వాత అల్లా సుబాన్ అవతాల ఆదం అలీ ఓ ఆదం వీటి పేర్లేమిటో కాస్త వారికి తెలుపు అనేసి అల్లాసుబానవత ఆదం అలి ఇస్లాంతో చెప్పడం జరిగింది సూర్య సూర్యబఖ్రా రెండో అధ్యాయం ఇప్పుడు ముప్పై మూడో వాక్యములోకి వచ్చాం మనం ఈ రెండో అధ్యాయం ముప్పై మూడో వాక్యములో అల్లా సుబానవతల ఆదం అలి ఇస్లాంతో చెప్పడం జరుగుతుంది హాలయా ఆదము అంబి అహోంబి అస్మాయిహిం ఫలమ్మ అంబ అహంబి అస్మాయిం ఓ అదమ్ వీటి పేర్లేమిటో కాస్త వీరికి చెప్పు అప్పుడు ఆదం అలీస్లాం ఆ వస్తువుల పేర్లన్నీ కూడా దైవదూతల ముందు చెప్పటం జరిగింది అప్పుడు అల్లా సుబ్బానవతల ఇలా ప్రకటించాడు సమావాతి హాలకు నేను మీకు ముందే చెప్పలేదా అల్లా సుహానవతల దైవదూతలతో అంటున్నాడు నేను మీకు ముందే చెప్పలేదా భూమి ఆకాశాలలో మీకు గోప్యంగా ఉన్నవన్నీ నాకు తెలుసని మీరు ప్రకటించేవి మీరు దాచేవి అన్నీ నాకు తెలుసని నేను ముందే మీకు చెప్పలేదా అనేసి అల్లా సుబ్బానవ తాల దైవదూతలతో చెప్పడం జరిగింది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే దైవదూతలు రెండవ అధ్యాయం సూర్యమహ్ర రెండవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యం ప్రకారం హాలు సుభానగా లా ఇల్మలన ఇల్లా మా అల్లం తన వల్ల నీవు మాకు ఇచ్చిన జ్ఞానము తప్ప మరి ఏ జ్ఞానము మా దగ్గర లేదు ఈ యొక్క దైవదూతల యొక్క ఒప్పుకోలు ఆధారంగా మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే భూమి ఆకాశముల యొక్క సర్వజ్ఞాని ఒక్క అల్లాహ్ మాత్రమే భూమి ఆకాశం యొక్క సర్వజ్ఞానం కేవలం ఒక అల్లాహ్కు మాత్రమే ఉన్నది ఆయనకు తప్ప ఇంకెవ్వరికీ అగోచర జ్ఞానం లేదని అగోచర జ్ఞానము ఒక అల్లాహ్కి మాత్రమే ఉంది ఆయనకు తప్ప ఇంకెవరికి లేదని అల్లాహ్ ఒకవేళ ఏదైనా విషయంలో ఏదైనా విషయాన్ని తన ప్రవక్తకు లేక ఏదైనా దైవదూతకు ఒకవేళ తెలియజేయాలని అనుకుని ఏదైనా ఒకటి రెండు విషయాలు తెలియజేస్తే ఆ విషయాలు వాళ్ళకి తెలుస్తున్నవి తప్ప దానికి మించి దానికి మించి నా అగోచర జ్ఞానం ఒక అల్లాహ్కి తప్ప ఇంకెవరికి లేదన్న వాస్తవం ఇక్కడ మనకు తెలుస్తుంది ఇదే అంశంతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అస్సలవాలైమ్ వరహతూల వర్